హలో హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతన్నలకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. అదేవిధంగా పీఎం కిసాన్ రైతుల 11వ విడతకు సంబంధించిన అమౌంట్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. ప్రధానమంత్రి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడత అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు. దీనిలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ప్రతి ఏటా 6,000 రూపాయలు, 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో ఈ పీఎం కిసాన్కి సంబంధించిన అమౌంట్ అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రతి ఏటా ఈ పీఎం కిసాన్కి సంబంధించిన అమౌంట్ ఏప్రిల్ నుండి జూలై మధ్యలో 1వ విడత అయితే ఖాతాలో క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య 2వ వాయిదా, డిసెంబర్ నుండి మార్చి మధ్యలో 3వ వాయిదా రూపంలో డబ్బులు అయితే క్రెడిట్ చేస్తారు. అయితే ఈ ఏప్రిల్ 2వ వారంలో ఈ మొదటి విడత రూపంలో 2,000 రూపాయలు రైతుల ఖాతాలో కేంద్రం అయితే జమ చేయబోతుంది. 11.3 కోట్ల రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్కు సంబంధించిన అమౌంట్ 1.82 లక్షల కోట్ల రూపాయలను పీఎం కిసాన్ నిధులను ప్రధానమంత్రి మోదీ గారు విడుదల చేయనున్నారు. ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించిన రైతులు ఉంటారో వారి బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్లో ఉన్నవారికి ఈ అమౌంట్ అయితే ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం అయితే క్రెడిట్ చేయబోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి.